हेलो आंध्र प्रदेश सोशियो इकोनॉमिक सर्वे सर्वे मन चैप्टर 8 पार्ट 1 चूसा वीडियो मन पार्ट 2 गुरिंचि चूदामु सोशल इंफ्रास्ट्रक्चर अनेटुवंटि चैप्टर ऑलरेडी हेल्थ फैमिली वेलफेयर गुरिंचि चदुवुकुन्नामु एडुकेशन गुरिंचि चदुवुकुन्नामु मन रिमेनिंग पार्ट्स ने वीडियो चूदामंडि వీటిని ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఈ రెండు పర్స్పెక్టివ్ నుంచి ఈ రెండు సిలబస్లు అనుగుణంగా చూద్దాం ఎలా చదువుకోవాలి ఏంటి అన్నది రైట్ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇక్కడ నుంచి కదా మనం పార్ట్ 2లో చదువుకుందాం అనుకున్నాం సో విమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి మన రాజ్యాంగంలో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి అన్న రైట్స్ ఉన్నాయి కానీ విమెన్కి స్పెషల్గా విమెన్ని స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు అలాగా మనకి రిజర్వేషన్స్ కానివ్వండి స్పెషల్ ట్రీట్మెంట్ కానివ్వండి ఇవన్నిటిని పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని అంటున్నాం అన్నమాట దాంతోపాటు డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దాన్ని ఆదేశిక సూత్రాలు అంట ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 39 ప్రకారం సో విమెన్ రైట్స్ని వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అంటే జీవనాధారాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది అని చెప్తున్నారు మరి ఈ కంటెక్స్ట్లో మన ఏపీ రిలేటెడ్గా అసలు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఏంటి అని మనం చూద్దామండి ఫస్ట్ స్కీమ్ వచ్చేసి ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్ అని అంటాము ICDS అన్నది చాలా పాత స్కీమ్ అన్నమాట 1975లో తీసుకొని వచ్చాం ఈ స్కీమ్ కింద 6 కాంపోనెంట్స్ ఉన్నాయండి 6 కాంపోనెంట్స్ వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి ఇక్కడ చూద్దామా వెరీ ఇంపార్టెంట్ దీన్ని ప్రిలిమ్స్లోనూ అడగచ్చు మెయిన్స్లో జనరల్గా మనం రాసేటప్పుడు వీటి గురించి మనం రాసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఇక్కడ గమనించండి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ICDS స్కీమ్ అంటే ఏంటో న్యూట్రిషనల్ హెల్త్ స్టేటస్ పెంచాలి ఎవరు చిల్డ్రన్ 6 ఇయర్స్ 0 నుంచి 6 ఇయర్స్ ఉన్న వాళ్ళలో తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ అన్నది దీంతో పార్టే మోర్టాలిటీ వీటిని ఏవైతే మోర్టాలిటీ మార్బిడిటీ మాల్ న్యూట్రిషన్ ఏవైతే చిల్డ్రన్ అండ్ విమెన్లో మరియు స్కూల్ డ్రాప్అవుట్స్ వీటన్నిటిలో తగ్గించాలి పాలసీ కోఆర్డినేషన్ చేసుకోవాలి సో మెటర్నల్ హెల్త్ని కాపాడాలి ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ మరి చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని పిలుస్తూ విమెన్ రిలేటెడ్ స్కీమ్స్ కింద ఎందుకు రాసాము ఎప్పుడూ కూడా మనం హెల్త్ అన్న దాంట్లో విమెన్ అండ్ చైల్డ్ని కంబైన్డ్ గ్రూప్గా చూస్తామన్నమాట చైల్డ్ వెల్ఫేర్ అంటే విమెన్ వెల్ఫేర్ కూడా దాంట్లో కాంపోనెంట్గా ఉంటుంది రైట్ సార్ మరి ఇక్కడ చూడండి అసలు వీటన్నిటినీ కలిపి 6 సర్వీసెస్గా కేటగిరైజ్ చేస్తాము అంటున్నారు ఈ 6 సర్వీసెస్ ఏంటి అడగటగా చూడండి నాన్ ఫార్మల్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇమ్యునైజేషన్ హెల్త్ చెకప్స్ రెఫరల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా అన్నమాట మనకు అంగన్వాడీ స్కూల్స్ అంటూ ఉంటారా అంగన్వాడీ సెంటర్స్ అని చెప్పేసి ఆ అంగన్వాడీ సెంటర్స్ అనేవి ICDS స్కీమ్ కింద నడుస్తాయన్నమాట దీని కింద మనకి 6 సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ గమనించాలి అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చారు అర్లీ చైల్డ్హుడ్ అంటే 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లల్లో చైల్డ్హుడ్ కేర్ మరియు ఎడ్యుకేషన్ కోసం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది దీనికి కూడా అంగన్వాడీ సెంటర్స్ ద్వారానే మనం ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట సో అంగన్వాడీ సెంటర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అక్కడ నెక్స్ట్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ అంటే ఏంటి ఆల్రెడీ మనకు న్యూట్రిషన్ కోసం ఎన్నో స్కీమ్స్ ఉన్నాయండి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి పీడిఎస్ స్కీమ్ అని చెప్పి ఇవన్నీ కూడా న్యూట్రిషన్ కోసమే కదా సప్లిమెంటరీ న్యూట్రిషన్ అంటే ఏంటి ఇక్కడ అడిషనల్ న్యూట్రిషన్ దీన్ని ప్రొవైడ్ చేసేందుకు ఇదిగోండి ICDS కింద అంగన్వాడీ సెంటర్స్లో మనకి కొన్నిసార్లు ఫుడ్ పెడుతూ ఉంటారు కదా సో పిల్లలకి మరియు ప్రెగ్నెంట్ విమెన్కి పాలిచ్చే మదర్లు వీళ్ళందరికీ కూడా ఇది ఇస్తూ ఉంటారు సో అది సప్లిమెంటరీ ఫుడ్ అన్నమాట AWC అంటే ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్లో దీన్ని అవైలబుల్గా ఉండేలాగా చూస్తున్నారు సో దీంట్లో ఏమేమి కల్పిస్తున్నారు ఒకసారి చూడండి కుక్డ్ మీల్ అంటే వండినటువంటి ఫుడ్ కుక్డ్ మీల్తో పాటు రైస్ దాల్ వెజిటేబుల్స్ వీటన్నిటినీ కూడా మిల్క్ ఎగ్స్ వీటన్నిటినీ కూడా సప్లిమెంట్స్ అన్నిటినీ కూడా మరి పిల్లలు తక్కువ వెయిట్తో పుట్టకుండా ఉండాలి మంచి న్యూట్రిషన్ అనేది ఉంటేనే కదా మదర్స్లో చాలాసార్లు డెలివరీ అయిన తర్వాత అనీమియా వస్తూ ఉంటుంది సో తగ్గాలి పిల్లల్లో లో వెయిట్ అన్నది తగ్గాలి అన్న దానికోసం ఈ సప్లిమెంటరీ న్యూట్రిషన్ అన్నమాట దాంతో అది ఒకటి అది ICDS స్కీమ్ కదా నెక్స్ట్ చూడండి బాల సంజీవని అనేటటువంటిది
ఇది ఓన్లీ చైల్డ్ స్పెసిఫిక్గా అన్నమాట. బాల సంజీవని ప్రోగ్రామ్ అంటారు దీన్నే. స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అని అంటున్నాము. ఈ స్కీమ్ అనే దాన్ని ఎవరి కోసం ఇంప్లిమెంట్ చేస్తారు చూడండి. ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ విమెన్ చిల్డ్రన్ బిలో 6 ఇయర్స్. ఎక్కడ? ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్ వీటి కింద ఇంప్లిమెంట్ చేస్తారు స్పెసిఫిక్ ప్లేసెస్లో అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, ఇది ప్రిలిమ్స్లో క్వశ్చన్గా అడగచ్చండి. ఎందుకంటే ఇది మనకి బడ్జెట్లోను వీటన్నిటిలోనూ దీనికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేటటువంటిది ఏంటి? అడిషనల్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేవి అందాలి 6 మంత్స్ నుంచి 6 ఇయర్స్ లోపు ఉన్న పిల్లల్లో అని చెప్తూ, ఎక్కడెక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఇవి ఉన్నాయే వాటిలో, ఇక్కడ 8 జిల్లాల్లో ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఎస్పెషల్గా ట్రైబల్ ఏరియాస్లో ఇక్కడ చిల్డ్రన్లో న్యూట్రిషన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో దాన్ని స్టార్ట్ చేశారు. సరే, అది కాకుండా ఇంకేమున్నాయి చూడండి. పోషణ్ అభియాన్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిందనమాట. మిషన్ 25x22 అనేది. దాని మీనింగ్ ఏంటి? ఇదిగో స్టంటింగ్ అంటే హైట్ తక్కువ ఉండడాన్ని 25% తగ్గించాలి 2022 కల్లా అన్న గోల్తో మనం పోషణ్ అభియాన్, దాన్ని న్యూట్రిషనల్ మిషన్ అని అంటాము. ఈ మిషన్ని ఎవరు మానిటర్ చేస్తారు? నీతి ఆయోగ్ అన్నది మానిటర్ చేస్తూ ఉంటుందన్నమాట. స్టేట్ లెవెల్లో స్టేట్ లెవెల్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ అనే ఉన్నాయి. సో అవి కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటాయి. దీన్ని కూడా మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం పోషణ అభియాన్ కింద. న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేయడంతో పాటు అవేర్నెస్, చాలా ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ స్పెసిఫిక్గా దాని యొక్క టార్గెట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇదిగో పోషణ్ అభియాన్ యొక్క స్పెసిఫిక్ టార్గెట్స్ ఏంటి, 2022 కల్లా ఏమేమి అచీవ్ చేయాలి అన్నది ఇక్కడ రాసింది. అదొక్కసారి మనం చూసుకోవాలండి. వీటన్నిటిని ఎలా వాడుకోవాలి అంటారు? ప్రిలిమ్స్ కాకుండా మెయిన్స్లో వచ్చేటప్పటికీ న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్ కదా. ఇలాంటి కంటెక్స్ట్లో ఏపీ గవర్నమెంట్ అన్నది న్యూట్రిషనల్ లెవెల్స్ని వీటిని పెంచేందుకోసం ఏ స్కీమ్స్ తీసుకొని వచ్చింది, వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇలా అడిగితే మెయిన్స్లో మనం ఇవన్నీ రాయాలా వద్దా, ఈ హెడ్డింగ్స్ అన్నీ రాయాల్సి ఉంటుంది. ఇవి మాత్రం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రిలిమ్స్ కోసం చూసుకోవాలండి. నెక్స్ట్ జియోగ్రఫికల్ కవరేజ్ ఎంత, ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఏం వాడతారు, అదంతా మనం ఏం పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే అవేర్నెస్ ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా కమ్యూనిటీ అవేర్నెస్ అనేది ఉండాలి, కమ్యూనిటీ లెవెల్లో జరగాలి. నెక్స్ట్ కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రిషనల్ హబ్స్ అనే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసం ఇవి ఇంతకీ? కమ్యూనిటీ హెల్త్ కేర్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ హబ్స్ అనేవి, ఇవి న్యూట్రిషన్ దానికి సంబంధించినటువంటి అంగన్వాడీ సెంటర్స్కి సపోర్ట్గా, అంగన్వాడీ సెంటర్స్ ఆల్రెడీ ఉన్నాయి సో దానికి సపోర్ట్గా మనం వీటిని తీసుకొని వచ్చామన్నమాట. సో ఈ స్కీమ్ అనేది మనకి ఎస్పెషల్గా ఈ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ITDA మండల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. జన్ ఆందోళన అంటే ఏం లేదండి, పీపుల్ మూమెంట్ లాగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ పదం మీరు చాలాసార్లు చాలా ప్రోగ్రామ్స్లో చూస్తూ ఉంటారన్నమాట పోషణ అభియాన్లో. సరే, పోషణ అభియాన్కి సంబంధించి ఈ స్టేట్మెంట్ ఎక్కువగా ఇవ్వచ్చండి. కన్వర్జెన్స్ న్యూట్రిషన్ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటి? న్యూట్రిషన్కి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ డే మీల్, MDM అంట. సో మిడ్ డే మీల్ అన్నది ఒక న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అవునా కాదా, ఫుడ్ అందజేస్తారు. ICDS అన్నది న్యూట్రిషనల్ ప్రోగ్రామ్. ఇందాక సంపూర్ణ పోషణ అన్నాము, సంపూర్ణ పోషణ ఇవన్నీ కూడా న్యూట్రిషనల్ ప్రోగ్రామ్సే. ఇలాగా చాలా న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్ని కలుపుతూ ఒక ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషనల్ ప్లాన్ తీసుకొని రావాలి, యాక్షన్ ప్లాన్ తీసుకొని రావాలి అన్నది మనకి పోషణ అభియాన్ కింద ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో ప్లాన్స్ అన్నిటినీ కన్వర్జ్ చేసుకోవాలి, వాటన్నిటినీ కలిపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రొవైడ్ చేస్తే ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ అనేది సెంట్రల్ లెవెల్లో ప్రిపేర్ చేస్తారు. ఆ తర్వాత స్టేట్స్లో అవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా పెద్దగా అవసరం లేదు, బిల్డింగ్స్ కట్టించారు అవన్నీ చెప్తున్నారు. నెక్స్ట్ ఇది చూడండి, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అంటున్నారు. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నమాట. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అని అంటున్నామన్నమాట. ఈ స్కీమ్ అనేది చైల్డ్ రైట్స్ వైలేషన్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైల్డ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి జువెనైల్ జస్టిస్ యాక్ట్ వీటన్నిటి కోసం కూడా దీన్ని తీసుకొని వచ్చారు. అంటే
గమనించాలి. ఓన్లీ చిల్డ్రన్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్ అంటే న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేస్తే, ఇందాక మనం పార్ట్ వన్లో చదువుకున్నట్టు ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తే సరిపోదు కదా. చైల్డ్ ప్రొటెక్షన్ అనేది ఇంటిగ్రేటెడ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఉన్నాయి, వాటిని ఆపాలి. చైల్డ్ హోమ్స్ అనేవి ఉన్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేయాలి, రైట్? సో దానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేటటువంటి దాని కింద మనం ఏమేమి అచీవ్ చేసామో ఒకసారి ఇక్కడ గమనించండి. లాస్ట్ ఇయర్ మనం అచీవ్ చేసినవి ఇక్కడ ఇచ్చారనమాట. ఇదిగో ఏ మనకి చైల్డ్ మ్యారేజెస్ని ఆపడం కానివ్వండి, 1089, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1089 అనేది చైల్డ్ వెల్ఫేర్ హెల్ప్ లైన్ అనమాట. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడము. పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అంటాము. సో దాని కింద ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా చిల్డ్రన్ వెల్ఫేర్ కోసం ఏమేమి తీసుకుంటున్నారు అనండి. ఇక్కడ చూడండి, చైల్డ్ వెల్ఫేర్లో చైల్డ్ మ్యారేజెస్ని ఆపాలి అంటున్నారు. దానికోసం ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఉందన్నమాట. దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని, ఈ మనం ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి లాక్డౌన్ అనేది స్లోగా ఎత్తేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ పెడుతున్నారు. లాక్డౌన్ అనేది దేన్ని తీసుకొని వచ్చింది, అన్సర్టనిటీ, తెలియదు ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియనటువంటి అన్సర్టనిటీని తీసుకొని వచ్చింది. మరి దీని నుంచి బయటికి రావడం కోసం ఈ అన్సర్టనిటీ ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి కంటెక్స్లో చాలామంది ఇప్పుడే మ్యారేజెస్ చేసేస్తున్నారు, పిల్లలకి చైల్డ్ మ్యారేజెస్ పెరుగుతున్నాయి అన్నది ఒక కంప్లైంట్ అనమాట ఈ లాక్డౌన్ పీరియడ్ వీటన్నిటిలో. సో 40% చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ మ్యారేజెస్ అంటే ఏంటి, 18 సంవత్సరాల లోపల ఉన్న వారి పిల్లలకి మ్యారేజ్ చేసే వాటిలో ప్రపంచంలోనే 40% కేసులన్నీ మన ఇండియాలోనే నమోదవుతున్నాయి. సో 11th పొజిషన్లో ఉంది అని చెప్తున్నారు. సదర్న్ స్టేట్స్లో, ఏపీలో ఎక్కువగా ఈ చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట. సో దీనికి సంబంధించి చర్యలు చేపట్టేందుకు గాను ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ అని తీసుకుని రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయి చూడండి, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ వెల్ఫేర్లో దిశ చట్టము అంటున్నాము. దిశ చట్టం కింద ఏం చేయడం జరిగింది, చిల్డ్రన్ విమెన్ మరియు చిల్డ్రన్ సేఫ్టీ అంటున్నారు. దీనికి సంబంధించి 7 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి, 14 రోజుల్లో ట్రయల్ అనేది కంప్లీట్ చేయాలి. అంటే ఓవరాల్గా 21 రోజుల లోపల కేసు జరిగినప్పటి నుంచి, సంఘటన జరిగినప్పటి నుంచి 21 రోజుల లోపలే దాంట్లో కేసు ఫైల్ చేయడం, ఇన్వెస్టిగేషన్ మరియు ట్రయల్ని కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ చట్టాన్ని మన ఏపీ గవర్నమెంట్ పాస్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి. దానికోసమే మనకి విమెన్ పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దిశ పోలీస్ స్టేషన్స్గా రీనేమ్ చేయడం జరిగింది. వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, వాటన్నిటిని పెంచడానికి బడ్జెటరీ అలొకేషన్స్ కూడా ఇయర్ పెంచడం జరిగింది. మీరు బడ్జెట్ చాప్టర్ బడ్జెట్ వీడియో చూశారు కదా అందరూ, బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సెంటర్స్. జువెనైల్స్ అంటే ఎవరు, అడల్ట్స్ కాకుండా, అంటే 18 ఇయర్స్ లోపల ఉండాలి, 16 ఇయర్స్ పైన ఉంటే, లెస్ దాన్ 18 ఇయర్స్, గ్రేటర్ దాన్ 16 ఇయర్స్, ఈ మధ్య ఏజ్లో ఉన్న వాళ్ళని మనం అడల్ట్స్, సారీ జువెనైల్స్ అని పిలుస్తూ ఉంటామండి. ఆ జువెనైల్స్కి సంబంధించినటువంటి చట్టాలను రూపొందించడము ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. మరి జువెనైల్స్ ఒకవేళ ఏదైనా కనుక క్రైమ్స్ వీటికి పాల్పడితే వాళ్ళకి సంబంధించిన కేసులను డీల్ చేయడానికి జేజేబి, జువెనైల్ జస్టిస్ బోర్డ్ అనేటటువంటి ప్రతి రాష్ట్రంలోనూ ఉంటుందన్నమాట. మన రాష్ట్రంలో కూడా అది ఉంది అని గమనించాలి. దీంట్లో ఏమి ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లా, అది ఉంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో చైల్డ్ కేర్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూడండి. అసలు ఓవరాల్గా చైల్డ్ వెల్ఫేర్ కోసం ఉన్న చట్టాల్లో మనకి ఇదిగో ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఒకటి, ఈ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అగెయిన్స్ట్ చిల్డ్రన్, ఇలాంటివన్నీ కూడా మనం ఒక్కసారి చూసుకుంటాము ఇక్కడ ఉన్నాయని ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లా. నెక్స్ట్ వెల్ఫేర్ ఆఫ్ డిజేబుల్డ్ ట్రాన్స్జెండర్ సీనియర్ సిటిజన్స్. సో వాళ్ళ కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది, మనకి డిజేబుల్డ్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కోసం రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అని వీటిని పాస్ చేయడం జరిగింది. ఈ చట్టాల ప్రకారం ఏంటి, మల్టిపుల్ లెవెల్లో కోఆర్డినేషన్ అనేది కల్పించాలి. సో ఇదిగోండి, డిజేబుల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడము, డిటెక్ట్ చేయడము, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా చూసుకోవడం అనమాట. దాని కింద ఈ పర్టికులర్ చట్టం కింద సెంట్రల్ గవర్నమెంట్ మరి మనీని ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని బేస్ చేసుకొని మన ఏపీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటున్నారు. 2011 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 11 లక్షలు, సుమారు 11 లక్షల మంది డిజబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అన్నది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అండి. నెక్స్ట్ పర్సన్స్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటున్నారు.
సారీ పెన్షన్స్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ యొక్క పెన్షన్స్ ఎలాగా, వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ ఎలాగా, స్కాలర్షిప్స్ ఎలాగా అని ఒక్కటి ఇవ్వడం జరిగింది. ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి. ఇవి అన్నిట్లోనూ రిపీట్ అవుతూ వస్తాయండి మనకి. ఇప్పుడు జగన్ అన్న విద్యా దీవెన, వసతి దీవెన అని ఉన్నాయి. సో ఇవి మనకి సోషల్ వెల్ఫేర్లో చదువుకుంటాం. ఇవేంటి, విద్యా దీవెన వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్కి, వసతి దీవెన వచ్చేసి మెయింటెనెన్స్ వాటి కోసం పే చేసేటటువంటి మనీ అన్నమాట. ఇవి డిజబిలిటీస్ ఉన్న పీపుల్కి, స్టూడెంట్స్కి ఇస్తున్నారు. బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్న స్టూడెంట్స్కి ఇస్తున్నారు. జస్ట్ అదొకసారి చూసుకోవాలి. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమేమి స్కీమ్స్ తీసుకొని రావడం జరిగింది దేనికోసం, డిజబిలిటీస్ ఉన్నటువంటి పీపుల్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్నటువంటి పిల్లలు లేదా పెద్దవాళ్ళ కోసం ఎటువంటి స్కీమ్స్ తీసుకొని వచ్చింది మనకి ఇక్కడ గమనించాలి. దీన్ దయాల్ డిజేబుల్డ్ రీహాబిలిటేషన్ స్కీమ్ అని తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటు ఓల్డ్ పర్సన్స్కి సంబంధించి స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. ఆల్కహాలిజం, డ్రగ్ అబ్యూస్, సో వాళ్ళని రీహాబిలిటేట్, మళ్ళీ మంచిగా చేసేందుకు గాను డ్రగ్ అడిక్షన్ వీటి కోసం రీహాబిలిటేషన్ సెంటర్స్ అనే వాటిని సెటప్ చేయడం జరిగింది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో అని చెప్తున్నారు. సరే, అక్కడ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఉన్నాయని తెలుసుకోండి. బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన వెల్ఫేర్, దానికి సంబంధించి ఎటువంటి మెజర్స్ అనేవి ఏపీ తీసుకుంటుంది అని చెప్పేసి మనకి ఓబీసీ కేటగిరీ కనుక మనం గమనిస్తే, ఓబీసీ కేటగిరీలో మనకి ఏబిసిడిఈ అన్న కేటగిరీస్ని తీసుకొని వచ్చాము అవునా. సో డిఫరెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని, వెనుకబడినటువంటి వర్గాలని ఏబిసిడి క్లాసెస్గా మరి డివైడ్ చేయడం జరిగింది అని అంటున్నారు. మరి లాస్ట్ ఇయర్ మనం ఏం చేసాము, 1/3 ఫండ్స్ ఏవైతే ఉన్నాయో 1/3 ఫండ్స్లో వాటిని బీసీ సబ్ ప్లాన్గా డివైడ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు అన్నమాట. బీసీ సబ్ ప్లాన్గా డివైడ్ చేయడం జరిగింది. బీసీ సబ్ ప్లాన్ కింద 75,000 కోట్ల రూపాయలని నెక్స్ట్ 5 ఇయర్స్లో స్పెండ్ చేస్తాము. ప్రతి సంవత్సరం 15,000 కోట్ల రూపాయలని బీసీ సబ్ ప్లాన్ కింద స్పెండ్ చేస్తాము అన్నట్టుగా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. జస్ట్ ఇది ఒక పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి రాయడానికి అనమాట. దాని తర్వాత ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఇక్కడ నుంచి చూడండి, ఇవన్నీ కామన్గా వస్తాయి మనకి. కాలేజ్ హాస్టల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడ బీసీ అయితే బీసీ అని వస్తుంది, ఎస్సీ అయితే ఎస్సీ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ జగన్ అన్న వసతి దీవెన అన్నారు. జగన్ అన్న వసతి దీవెన అనేది చూడండి, చాలా చాలా మందికి ఇది వర్తిస్తుంది ఇక్కడ. రైట్, ఇక్కడ బీసీస్, ఈబీసీస్, కాపూస్ వీళ్ళందరికీ జగన్ అన్న వసతి దీవెన, ఇది మెయింటెనెన్స్ కోసం ఇచ్చేటటువంటి ఫండ్ అన్నమాట. అది కాకుండా మనకి విద్యా దీవెన అనేది ఉంది, ఇది ఫీజు రియంబర్స్మెంట్ అన్నమాట. ఇక్కడ ఎంతెంత ఎవరెవరికి ఇస్తున్నారన్నా చూసుకోవాలి. ఐటీఐ చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఐటీఐ కోర్సులో 10,000 రూపాయలు సంవత్సరానికి, పాలిటెక్నిక్ అయితే 15,000 రూపాయలు, డిగ్రీ మిగిలిన వాటికైతే 20,000 రూపాయలని హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్న పిల్లలకి ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఇంకేమున్నాయి, సో ఇవన్నీ కూడా ఎంతెంత మనీ అలొకేట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. విద్యా దీవెన అంటే ఏంటి, ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్, బీసీస్, ఈబీసీస్, కాపూస్ కాంపోనెంట్ ఎంత ఉంది అని ఇస్తున్నారనమాట. దీని కింద ఎంతైతే కాలేజ్ ఫీజు ఉంటుందో దాన్ని గవర్నమెంట్ రీఎంబర్స్ చేసుకునేలాగా. రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నార్మలే అండి, ఇదేం గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లేదు. ఇక్కడికి వచ్చేయండి. విదేశీ విద్యాధరణ అంటున్నారు, అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి బీసీ మరియు ఈబీసీ స్టూడెంట్స్కి మనీని కల్పిస్తున్నారని చెప్తున్నారు. ఇదిగోండి, బీసీ ఈబీసీ స్టూడెంట్స్లో బీసీ స్టూడెంట్స్కి అయితే 15,00,000 రూపాయలని, ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే 10,00,000 రూపాయలని ఈ స్కీమ్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. బీసీస్కి ఏపీ స్టడీ సర్కిల్స్ అని, వైఎస్ఆర్ విద్యోన్నతి అని చెప్పారు. ఇవన్నీ ఇంప్లిమెంట్ మంచిగా చేస్తే బాగుంటుందండి. ఎన్నో స్కీమ్స్ చదువుతున్నాం కదా, అందరికీ కనుక రీచ్ అయితే ఎంత బాగుంటుందో ఇవి. సరే, ఇక్కడ పెళ్లి కానుక అన్నటువంటి దీని కింద వైఎస్ఆర్ పెళ్లి కానుక, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళలో, సో ఆ అమ్మాయికి మ్యారేజ్ చేయడం కోసం ఈ మనీని అలొకేట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మనం గమనించాలి, బీసీ బ్రైడ్స్కి సంబంధించి ఇన్సెంటివ్ని 35,000 నుంచి 50,000కు పెంచడం జరిగింది. రైట్, ఇలాగా ఇన్సెంటివ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్తున్నారన్నమాట. దానికోసం బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయంటున్నారు. నెక్స్ట్, ఏపీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోఆపరేటివ్ ఫినాన్స్ కార్పొరేషన్, ఇది వచ్చేసి ఫినాన్సెస్ని, ఏదైనా బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి వర్గాలు
ఏదైనా పర్టికులర్ కంపెనీ ఇది స్టార్ట్ చేయాలి, దానికి ఈ పర్టికులర్ కార్పొరేషన్ అనేది ఫైనాన్సింగ్ చేసేదానికి ఉపయోగపడుతుందన్నమాట. దాంతోపాటు చాలా స్కీమ్స్ స్పెసిఫిక్గా బీసీ కాంపోనెంట్ ఉన్నటువంటి వాటికి దీని నుంచి మనీ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం తీసుకుని వచ్చినటువంటి స్కీమ్స్లో జగనన్న అమ్మఒడి, జగనన్న వైఎస్ఆర్ వాహన మిత్ర, దీంట్లో ఏంటి మనకి ఈబీసీ పర్సన్స్ వీళ్ళందరికీ కూడా జగనన్న అమ్మఒడి అన్నదానికి నేమ్ చేస్తున్నారు. 15,000 రూపాయలని మదర్ లేదా గార్డియన్ అకౌంట్లో డిపాజిట్ చేయడము, వాహన మిత్ర అన్న దాంట్లో 10,000 రూపాయలని సంవత్సరానికి ఆటో రిక్షా క్యాబ్ డ్రైవర్స్ అకౌంట్లో డిపాజిట్ చేయడము ఇది చేస్తూ ఉన్నారన్నమాట. సో కోఆపరేటివ్స్ ఇవన్నీ ఓకే అండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లేదు. కాపు వెల్ఫేర్ మరియు కాపు డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటున్నారు. స్టేట్ కాపు వెల్ఫేర్, కాపు డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్తున్నారు. ఇక్కడ కొన్ని కాస్ట్లు ఏవైతే బ్యాక్వర్డ్ క్లాస్ కాస్ట్గా గుర్తించడం జరిగిందో, కాపు, బలిజ, తెలగ, వంటరి, ఈ కమ్యూనిటీస్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్న వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం దీన్ని తీసుకొని రావడం జరిగిందన్నమాట. సో దీని కింద ఏమేమి బెనిఫిట్స్ పొందుతారు, ఏమేమి ఉన్నాయి అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. సేమ్ ఇందాకే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ డిఫరెంట్ కమ్యూనిటీస్కి కల్పిస్తారనుకున్నామే, సో అవంతా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒకసారి ఇది వీలైతే చూసుకోండి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అందరికి కూడా అలానే వర్తిస్తాయి. వెల్ఫేర్ ఆఫ్ వైశ్యాస్, సో వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి వెల్ఫేర్, సో దానికి సంబంధించి ఆర్య వైశ్య కార్పొరేషన్ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగిందండి. మనము గమనించి చూస్తే లాస్ట్ 5-6 ఇయర్స్లో ఆల్మోస్ట్ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్స్ని తీసుకొని రావడం జరిగింది. దాని కింద ఏ విధమైనటువంటి అష్యూరెన్సెస్ ఇస్తున్నారు ఏంటి అన్నది ఇక్కడ మనకి స్కీమ్ ఏమో ఒకటే అండి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి అన్నది స్కీమ్ సేమ్, కానీ ఈ కార్పొరేషన్స్ అన్నిటి నుంచి ఆ స్కీమ్కి ఫండింగ్ వస్తాయి. ఎందుకంటే ఈ కార్పొరేషన్స్ ఎవరికైతే వెల్ఫేర్ కల్పించాలో వాళ్ళు కూడా ఆ స్కీమ్ కింద బెనిఫిషియరీస్గా ఉంటారు కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని అన్ని ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక్కడ చూడండి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇందాక కూడా చదివాం కదా, మళ్ళీ ఇక్కడ వచ్చింది. సో అవే చదువుకుంటాము. సరే ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లో అన్ని రకాలైనటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరికీ కూడా వెల్ఫేర్ కనిపించడం కోసం అన్నమాట. దీనిలో మనం గమనించి చూస్తే ఎస్సీ పాపులేషన్ ఎంత ఉంది మన స్టేట్లో, ఎస్సీ పాపులేషన్ 74 లక్షలుగా ఉండగా 74.28 లక్షలుగా ఉండగా 2011 జనాభా గణన ప్రకారం 84.69 లక్షలుగా ఉంది అని చెప్తున్నారన్నమాట. సో అంటే ఓవరాల్గా పర్సంటేజ్లో మనం కనుక గమనించి చూస్తే 17% టోటల్ పాపులేషన్లో షెడ్యూల్డ్ కాస్ట్ అనేవాళ్ళు ఉన్నారు. మరి దాంట్లో వాళ్ళ యొక్క డెమోగ్రఫిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మరి ఇంప్రూవ్మెంట్ కోసం ఏమేమి తీసుకొచ్చారు, ఎస్సీ వెల్ఫేర్ కోసం ఏమేమి తీసుకొచ్చారు అని చెప్తున్నారు. సేమ్ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇందాక చదువుకున్నవి, ఎడ్యుకేషనల్ కాంపోనెంట్స్, సో రిజర్వేషన్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్ ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏమేమన్నా ఉన్నాయా అని అంటున్నారు. సో ఓవర్సీస్ విద్యోన్నతి, ఇందాక మనం విద్య అన్నది ఇందాక ఏమన్నాము బీసీస్కి సంబంధించి ఓవర్సీస్ విదేశాలకు వెళ్ళి చదువుకునేటటువంటి ఫండ్ ఇస్తారని చెప్పాను. అలాగే ఇక్కడ కూడా అన్నమాట విదేశాలకు వెళ్ళి చదువుకునేందుకు గాను ఫండింగ్ యొక్క సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. సో అది కాకుండా ఫ్రీ హౌసింగ్ కానివ్వండి, పవర్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా దీంట్లో చెప్తున్నటువంటి. నెక్స్ట్ అంబేద్కర్ స్మృతి వనం అనేటటువంటి ప్రాజెక్ట్ని చేపడుతున్నాము అని చెప్తున్నారు. దీని కింద ఏంటి విగ్రహాలను నెలకొల్పడము, ధ్యాన క్షేత్రాన్ని నెలకొల్పడము ఇవన్నీ కూడా దీని కింద చేస్తున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్ కార్పొరేషన్, ఇందాక మనము ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ అని చదువుకున్నామే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్ కార్పొరేషన్ అంటాము. సేమ్ అండి, ఇది కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని అందించడం కోసమే అన్నమాట. స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు ఎస్సీ కాంపోనెంట్లో అని చెప్తున్నారు. సో ఇందాక చదువుకున్నట్టు అమ్మఒడి, సో ఇది ఈ కమ్యూనిటీస్ కూడా వర్తిస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అందరికీ వర్తిస్తుంది కదా, ఎకనామిక్ క్రైటీరియా ఒకటి పెట్టారు, దాని కింద ఉన్న వాళ్ళు అందరికీ వర్తిస్తుంది. వాహనమిత్ర ఇది కూడా చదువుకున్నాం, అంటే సేమ్ స్కీమ్స్ అండి, చాలామందికి వర్తిస్తాయి అందుకనే చదువుతూ ఉన్నాం. నెక్స్ట్ చూడండి
ట్రైబల్ వెల్ఫేర్. మరి ట్రైబల్ మన ఏపీలో ఎంత పాపులేషన్ ట్రైబల్ పాపులేషన్ ఉంది, 5.53% అన్నది ట్రైబల్ పాపులేషన్గా ఉంది అని చెప్తున్నారనమాట. మరి ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఏమేమి మెజర్స్ తీసుకున్నారు ఇక్కడ గమనించాలి, నవరత్నాలుని ప్రయారిటీ బేసిస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో చూడండి, ఆశ్రమ్ స్కూల్స్ని ఏర్పాటు చేయడము, హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారనమాట. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే ఎకనామిక్ యాక్టివిటీని పెంచడం కోసము, సో ఇవన్నీ కూడా ఉన్నటువంటి తీసుకుంటున్నటువంటి మెజర్స్. సో ఏమేమి స్కీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇదిగోండి, ప్రీ మెట్రిక్ అంటే 10th క్లాస్కి ముందే ప్రీ మెట్రిక్ స్కూల్ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడము. సో దాంట్లో ఏమేమి స్కాలర్షిప్స్ ఉన్నాయి అని ఇక్కడ ఇస్తున్నారు. పోస్ట్ మెట్రిక్ అంటే 10th తర్వాత ఎటువంటి స్కాలర్షిప్ స్కీమ్స్ అవైలబుల్గా ఉంటాయి వాటిని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అంటాం. మెడికల్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ అనేది కొన్ని న్యూ స్కీమ్స్ని చేపట్టడం జరిగింది అని చెప్తున్నారు. గిరి ఆరోగ్య కేంద్రాలు అని చెప్పేసి ట్రైబల్ వెల్ఫేర్ ఎస్పెషల్గా హిల్లీ ఏరియాస్లో ఉన్న దాంట్లో ఇక్కడ ముఖ్యమంత్రి గిరి ఆరోగ్య కేంద్రాలు అనే వాటిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట, ఎస్పెషల్గా మినీ హాస్పిటల్స్ టైప్ అనమాట. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనుకున్నాం. చాలా ప్రాంతాలు కొండ ప్రాంతాల్లో చాలా రిమోట్ రీజన్లో ఉండడం వల్ల ట్రైబల్ ఏరియాస్లో డెవలప్మెంట్కి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం కోసం ఏవైతే అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ని కనెక్ట్ చేసేలాగా ఆల్ వెదర్ రోడ్స్ని డెవలప్ చేయడము, బేసిక్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని రావడము ఇవన్నీ కూడా చేపడుతున్నారని. జస్ట్ ఏమేమి తీసుకొని వస్తున్నారు చూడండి, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, లైవ్లీహుడ్ ప్రమోషన్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. మీరు ఏంటి అన్ని హెడ్డింగ్స్ చెప్తూ వెళ్తున్నారు అని అనుకోవద్దు, హెడ్డింగ్స్ చూసుకోవాలన్నా కూడా మనకి చాలా కష్టమే. ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏమన్నా ఉంటే లోపలికి వెళ్దాం, లేదంటే అసలు ఏమేమి ఉన్నాయి ఓవరాల్గా చదువుకుందాం. నిన్న ఎందుకో కూడా లాజిక్ చదువుకున్నాం, ఇది మన కోసం రాసారా, మన గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం రాసారా, ఇది లేదు, జనరల్ బుక్ అనమాట, దీంట్లో మనకేది ఇంపార్టెంటో చూసుకుంటాం. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి, కాంప్రిహెన్సివ్ కాఫీ ప్రాజెక్ట్ అంటున్నారు. అంటే ఎస్పెషల్గా అరకు వ్యాలీ, ఇక్కడ మనకి కాఫీ పంటలు ఎక్కువగా పండుతాయి, అక్కడ ట్రైబల్ గ్రూప్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో ఈ కాంప్రిహెన్సివ్ కాఫీ ప్రాజెక్ట్ కింద కాఫీ దీన్ని ప్రమోట్ చేయడము, అక్కడ ఉన్న ట్రైబల్ గ్రూప్స్కి ఇన్కమ్, ఎస్పెషల్గా ట్రైబల్ కాఫీ గ్రోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్కమ్ సపోర్ట్ కల్పించడము, ఓవరాల్గా దాని యొక్క మార్కెటింగ్ పెంచడము, ప్రాసెసింగ్ పెంచడము, వీటన్నిటి కోసం గవర్నమెంట్ అనేది దీన్ని తీసుకొని రావడం జరిగింది, కాంప్రిహెన్సివ్ కాఫీ ప్రాజెక్ట్ అంట. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్, స్కాలర్షిప్స్ అన్ని ఇచ్చి జాబ్స్ రాకుండా ఏం ఉపయోగం కదా, సో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్, దానికోసం కొన్ని స్కీమ్స్ తీసుకొని రావడం జరిగింది. ఓవరాల్గా మనకి ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి ఏమేమి కొత్త మెజర్స్ తీసుకున్నారు లాస్ట్ ఇయర్లో అని చెప్తున్నారు ఇక్కడ. పిహెచ్సి సెంటర్స్ వాటినే ముఖ్యమంత్రి గిరి ఆరోగ్య కేంద్రాలు వాటిని స్టార్ట్ చేయడం చేశారంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, అల్లూరి సీతారామరాజు మ్యూజియం అంటున్నారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు గారి 123 ఇదండి మన యానివర్సరీగా మనం చూస్తున్నాము. సో ఒకసారి ఆయన గురించి చదివితే కూడా బాగుంటుంది. సరే, అల్లూరి సీతారామరాజు మ్యూజియం అని చెప్తున్నాము. అల్లూరి సీతారామరాజు మ్యూజియం అనే దాన్ని విశాఖపట్నంలో ఈ మ్యూజియంని బిల్డ్ చేయడం జరిగింది. దాని యొక్క దానికి పునాదిరాయి అనేది వేయడం జరిగింది. దీంట్లో మల్టీ టెక్నాలజీస్ 3D డిజిటల్ ఆర్ట్ బేస్డ్ టెక్నాలజీస్ వాటన్నిటిని యూజ్ చేసుకొని దీన్ని బిల్డ్ చేయబోతున్నారు దాంట్లో అని చెప్తున్నారు. రైట్, ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించి ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది అప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో దాన్ని కూడా అది కూడా ఫైనల్ స్టేజెస్కి వచ్చింది అంటున్నారు. ట్రైబల్ సబ్ ప్లాన్, మనకి బీసీ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్, ఎస్సీ సబ్ ప్లాన్, ఇలాగ డిఫరెంట్ సబ్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి. సబ్ ప్లాన్ అంటే ఏం లేదండి, బడ్జెట్లో ఓవరాల్ బడ్జెట్లో ఎంత పార్ట్ అన్నది ఎస్టీ వెల్ఫేర్ కోసం అలికేట్ చేశారు అని చదువుతామన్నమాట. నెక్స్ట్ ఓవరాల్గా నవరత్నాలు కింద ఏమేం చేస్తున్నారు వెల్ఫేర్ కోసం అని ఇక్కడ మనం గమనించి చూస్తే, రీఎంబర్స్మెంట్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనేవి మన ట్రైబల్ హౌస్ హోల్డ్స్కి రీఎంబర్స్ చేస్తున్నారు. దేని కింద, జగ్జీవన్ జ్యోతి స్కీమ్ అనే దాని కింద ఫ్రీ పవర్ అనేది ఎస్సీ ఎస్టీ కాలనీస్ తండాస్కి వాటికి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ వైఎస్ఆర్ పెళ్లి కానుక కింద మనకి చూడండి ఎంత మనీ అలోకేట్ చేస్తున్నారు. ఇంతకుముందు
50,000 రూపాయలుగా ఉండేటటువంటి దాన్ని 100,000 రూపాయలకి పెంచడం జరిగింది అని చెప్తున్నారన్నమాట. ఎస్టీకి, ఎస్టీ విమెన్ గర్ల్స్కి మ్యారేజ్ అప్పుడు, అదే ఇందాక బీసీలో ఎంత అనుకున్నాం, 50,000 రూపీస్ కదా, అది గుర్తుపెట్టుకోవాలి, తేడాలు గుర్తుపెట్టుకోవాలి. అది కాకుండా ఎస్టీ వెల్ఫేర్ కోసం మనకున్న చట్టాలు, ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటున్నారు. నెక్స్ట్ గమనించాలి, రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటే అటవీ హక్కుల చట్టము అంటాము. దాని కింద రైట్స్ని రికగ్నైజ్ చేయడము, పట్టాలు అందించడము, అక్కడ ఉన్నటువంటి వాటిని సర్వే చేసి పట్టాలని అందించాలన్నమాట. ఇదిగోండి 0.98 లక్షల టైటిల్స్ అంటే ల్యాండ్ పట్టాలను అందజేశాము అని చెప్తున్నారు. అది కాకుండా షెడ్యూల్డ్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది అంటున్నారు. షెడ్యూల్డ్ ఏరియా అంటే ఫిఫ్త్ షెడ్యూల్ కింద ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో ల్యాండ్ ట్రాన్స్ఫర్ జరగాలంటే దానికి గవర్నర్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తారన్నమాట. ఆ రూల్స్ ప్రకారమే ల్యాండ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మామూలుగా అయితే షెడ్యూల్డ్ ఏరియాస్లో ట్రైబల్ ల్యాండ్ వేరే వాళ్ళు కొనుక్కోవడానికి లేదన్నమాట. సో అలాగ రూల్స్ ఉన్న వాటిని ఏ విధంగా మేనేజ్ చేయాలి ఏంటి అని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ అనేది తీసుకొని రావడం జరిగింది, వాటిలో మార్పులు తీసుకొచ్చామంటున్నారు. నెక్స్ట్ పీజా యాక్ట్, పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అంటున్నాము. ఈ యాక్ట్ అన్నది దానికి సంబంధించిన రూల్స్. దీని కింద ఏం చేస్తున్నాము, షెడ్యూల్డ్ ఏరియాస్, 5వ షెడ్యూల్ కింద ఉన్న షెడ్యూల్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. సో ఆ షెడ్యూల్డ్ ఏరియాస్లో మరి పంచాయత్స్ని ఏ విధంగా తీసుకొని రావాలి ఏంటి అన్న దానికోసం ఈ చట్టం తీసుకొని రావడం జరిగింది. ఆ పీసా చట్టానికి అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చాము అని చెప్తున్నారు. నెక్స్ట్ జీసీసీ, వెరీ ఇంపార్టెంట్, గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ అంటున్నాము. వెరీ ఇంపార్టెంట్ అండి గిరిజన్ ఇది ఏం చేస్తూ ఉంటుంది దీంట్లో. సో ఇక్కడ మార్కెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ నుంచి వచ్చిన ఉత్పత్తులు ఇవన్నీ ఉంటాయా, వాటికి సంబంధించినటువంటి వెల్ఫేర్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంట. సో ఆ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్కి తగినంత ధర అనేది లభించే విధంగా జీసీసీ అనేది చూసుకుంటూ ఉంటుంది. గమనిస్తున్నారా, వాల్యుయేషన్ చేయడము, వాళ్ళకి సరైనటువంటి ధరలు లభించే విధంగా చూసుకోవడము, అదంతా కూడా ఇది చూసుకుంటూ ఉంటుంది. అది ట్రైబల్స్కి సంబంధించి. నెక్స్ట్ మైనారిటీస్ వెల్ఫేర్. మైనారిటీ వెల్ఫేర్ వచ్చేసి మనది సెక్యులర్ కంట్రీ, సో మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయడం అనేది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఎంపవర్ చేయడం అనేది కూడా రెస్పాన్సిబిలిటీ. ఈ కంటెక్స్ట్లో మైనారిటీ వెల్ఫేర్ కోసం జగనన్న విద్యా దీవెన, ఇది మనం ఇందాక చూసామో అన్ని కమ్యూనిటీస్కి అప్లికబుల్ అవుతాయి అనుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ సాధిక తోఫా అంటున్నారు, దుల్హన్ స్కీమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో దీని కింద ఏంటి, పూర్ మైనారిటీ గర్ల్స్ మ్యారేజ్ టైంలో 100,000 రూపాయలని ఫినాన్షియల్ అసిస్టెన్స్గా అందజేస్తున్నారు అని చెప్తున్నారండి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎస్టీ 100,000 రూపాయలుగా ఉంది, మరి దుల్హన్ స్కీమ్ కింద 100,000 రూపాయలుగా ఉంది, బీసీకి 50,000 రూపీస్గా ఉంది. సో అదేవిధంగా మనం ఇక్కడ గమనించాలి, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీము బీసీలో ఉంది, ఎస్సీలో ఉంది, ఎస్టీలో ఉంది, అందరికీ ఉంది. గమనిస్తున్నారా, ఈబీసీ కూడా ఉంది. మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్ ఇవి కూడా అందరికీ ఉన్నాయి కదా, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ అండి, ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమ్ అనేటటువంటిది. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమ్ అనేటటువంటిది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నమాట. ఇది ఇంతకుముందు దీని పేరు మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది ఓన్లీ మైనారిటీ వెల్ఫేర్ కోసం తీసుకొని రాబడ్డం జరిగింది. సో దీని కింద మనీ అలోకేట్ చేయడము, మైనారిటీ వెల్ఫేర్ వైపు వర్క్ చేయడము అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏపీ క్రిస్టియన్ ఫినాన్స్ కార్పొరేషన్ అంటున్నారు. మైనారిటీస్ అంటే మనం ఓన్లీ ముస్లిమ్స్ అనే చూడాల్సిన అవసరం లేదు కదా, రిలీజియస్ మైనారిటీస్లో క్రిస్టియన్ మైనారిటీ కూడా వస్తుంది. సో ఏపీ స్టేట్ క్రిస్టియన్ ఫినాన్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఉంది. సో దాని కింద ఏమేమి వర్క్ జరుగుతున్నాయని చెప్తున్నారు. సబ్సిడీ అంటే ఇన్కమ్ జనరేటెడ్ స్కీమ్ అంటున్నారు. బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే దానికి సంబంధించి ఆ ఇంట్రెస్ట్ దాని మీద సబ్సిడీ ప్రొవైడ్ చేస్తారు అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. సో ఇంకా క్రిస్టియన్ వెల్ఫేర్కి సంబంధించి, మైనారిటీ వెల్ఫేర్కి సంబంధించిన దాంట్లో ఇక్కడ హోలీ ల్యాండ్ జెరూసలం అనేది క్రిస్టియన్స్కి చాలా పవిత్ర స్థలము. దానికి సంబంధించి జెరూసలంకి వెళ్ళే దానికోసం మనీని గ్రాంట్గా ఇవ్వడం జరుగుతుంది. ఏపీ స్టేట్ హజ్ కమిటీ, హజ్ అన్నది ముస్లిమ్స్కి సంబంధించినటువంటి చాలా పవిత్రమైనటువంటి ప్లేస్. సో అక్కడికి విజిట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం మరి సబ్సిడీస్ని గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ అంటున్నాం. సో దీని కింద ఏం చేస్తున్నారు, వక్ఫ్ బోర్డ్ అనేటటువంటిది
ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటిది అన్నమాట. సో ఇక్కడ మనకి మస్జిద్స్, దర్గాలు ఇవన్నీ కూడా వక్ఫ్ బోర్డులు మేనేజ్ చేస్తూ ఉంటాయి. సో అది దాని కింద. నెక్స్ట్ ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీని తీసుకొనిరావడం జరిగింది. సో దీని కింద ఏమేమి ఉన్నాయి, దీని కింద ఏమేమి చేపడుతున్నారు స్కీమ్స్ అన్నది ఇక్కడ ఇచ్చారు. డీటెయిల్స్కి వెళ్ళాల్సిన అక్కర్లేదు, జస్ట్ అది ఉంది అని తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ యూత్ సర్వీసెస్. నెక్స్ట్ దీనికి వచ్చేసేయండి యూత్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ అనేటటువంటిది ఉంది. దాంట్లో యూత్ ఎంపవర్మెంట్ కోసం ఎటువంటి స్కీమ్స్ అనేవి మన ఏపీ లెవెల్లో జరుగుతున్నాయి అని మనం చూడాలండి. యూత్కి సంబంధించినంత వరకు మనకి స్పోర్ట్స్, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. దానికి సంబంధించి ఇదిగోండి, నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి డేస్ అన్నింటినీ సెలబ్రేట్ చేసుకోవడము, అవేర్నెస్ ప్రొవైడ్ చేయడము, విమెన్ ఎస్పెషల్గా సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇవన్నీ చేపట్టడము, అవంతా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ అనేది చేపడుతుంది అని చెప్తున్నారు సార్. నెక్స్ట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేటప్పుడు హౌసింగ్కి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అనేటటువంటిది ఉందండి. ఇదేం చేస్తుంది, వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి హౌసింగ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. దానికోసం దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. ఇది ఒక నోడల్ ఏజెన్సీగా దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీని కింద హౌస్ కన్స్ట్రక్షన్కి కావాల్సినటువంటి మనీని అలకేట్ చేయడము ఇవన్నీ కూడా దీంట్లో చూస్తున్నాము. సో దీని కింద వైఎస్ఆర్ రూరల్ హౌసింగ్ అని, అర్బన్ హౌసింగ్ అని ఉన్నాయి. మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే స్కీమ్ ఉందండి. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనని మన ఏపీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీంట్లో రూరల్ అని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అని ఉన్నాయన్నమాట. సో మన ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వాటికి ఎంతెంత మనీ అలకేట్ చేస్తున్నారన్నది ఒకసారి మనం చూసుకుంటాము. సో డిఫరెంట్ కమ్యూనిటీస్కి డిఫరెంట్ అమౌంట్స్ అనేది అలకేట్ చేస్తారు కాబట్టి ఇది ఒక్కసారి ఇక్కడ పాజ్ చేసుకొని చూసుకోవాలి ఎంతెంత మనీ అలకేట్ అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ నవరత్నాలు స్కీమ్ కింద హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అవునా. మరి దాని కింద ఏం చేస్తున్నారు, వచ్చే 4 సంవత్సరాల్లో 25 లక్షల హౌసెస్ని నిర్మించాలి. ఇయరే 2020-21లో 15 లక్షల హౌసెస్ని నిర్మించాలి అన్నది గోల్గా ఉందన్నమాట. సో అందరికీ కూడా పక్కా హౌస్లు అనేవి ఉండాలి అని చెప్పేసి దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు రైట్. అది హౌసింగ్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి ఎట్లా అని చెప్పేసి. నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ అంటున్నారు. ఈ పబ్లిక్ హెల్త్ మరియు మున్సిపల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి చూద్దామా. మనకి మున్సిపల్ ఏరియాస్ లేదా అర్బన్ ఏరియాస్ అనేవి ఇంపార్టెంట్, రూరల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్, అర్బన్ డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఆ కంటెక్స్ట్లో అర్బన్ వాటర్ సప్లై శానిటేషన్, దీనికి సంబంధించి లోకల్ బాడీస్ అసలు ఏమేమి ఉన్నాయి ఎట్లా అని మనం చూడాలి. సో మనకు ఓవరాల్గా 120 మున్సిపాలిటీస్లో 16 మున్సిపల్ కార్పొరేషన్స్, ఇవి ప్రిలిమ్స్గా అడగచ్చండి, 16 మున్సిపల్ కార్పొరేషన్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. వీటిలో వాటర్ సప్లై ఎట్లా, సీవేజ్ వాటర్ ఎట్లా, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి అవ్వదండి, ఇవన్నీ కూడా ఉన్నాయి అని గమనిస్తూ రండి. అమృత్ అనేటటువంటి స్కీమ్ దేని కింద ఇలాంటి వచ్చినప్పుడు కొంచెం పాజ్ చేసుకొని చదువుకోవాలి. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ అంటున్నాం. ఇంతకుముందు దాన్ని JNNURM అనేవాళ్ళం. ఇది ట్రాన్స్పోర్ట్ని పెంపొందించడం కోసం అనమాట, ఎస్పెషల్గా అర్బన్ ఏరియాస్లో ట్రాన్స్పోర్ట్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించేందుకోసం. నెక్స్ట్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అన్నది అర్బన్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచేందుకు కోసం లోన్ అన్నది ప్రొవైడ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఇదిగోండి 2,250 కోట్ల రూపాయల లోన్స్, ఫ్రీగా కాదండి, లోన్గా గ్రాంట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్ రూరల్ వాటర్ సప్లైకి వచ్చేయండి. రూరల్ వాటర్ సప్లై అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని హౌసులకి రూరల్ వాటర్ సప్లై ఉండాలి అన్న గోల్తో మనకి ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ అన్నది తీసుకొని రావడం జరిగింది. జల్ శక్తి అభియాన్ మరియు దాంట్లో జల్ జీవన్ మిషన్, దాన్ని మనం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మనకి ఇక్కడ గమనించాలి, రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ అన్న దీనికి నోడల్ ఏజెన్సీ అన్నమాట. దానికి తగ్గట్టుగా ఓవరాల్గా మనకి ఈ వాటర్ పైప్స్ వీటన్నిటినీ కనెక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారన్నమాట. సరే 2020-24 యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది. అవును, మీరు ఇక్కడ గమనించారా 2020-24 ఎందుకు అంటున్నారు ఇంతకీ, ఒక గవర్నమెంట్కి 5 సంవత్సరాల పదవీ కాలం కదా. సో ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఎన్ని ఉంటాయి, 5-4 ఉంటాయి. అందువల్ల మనకి నెక్స్ట్ 4 ఇయర్స్కి ఏంటి యాక్షన్ ప్లాన్ అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట.
సరే నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రపోజల్. డ్రింకింగ్ వాటర్ కోసం మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాటర్ గ్రిడ్ అనేది ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. సో రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ అన్నింటినీ లింక్ చేస్తూ వాటర్ ప్రొవిజన్ అనేది ఉండేందుకోసం వాటర్ గ్రిడ్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది అని చెప్తున్నారనమాట. దీంట్లో జల్ జీవన్ మిషన్ మరియు ఎంజీఎన్ఆర్జీఏ ఫండ్స్ని యూజ్ చేసుకొని మరియు రూరల్ ఏరియాస్లో మరియు అర్బన్ ఏరియా ఎస్పెషల్గా రూరల్ ఏరియాస్లో ఈ రెండు ఫండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ సప్లై కోసం. జల్ జీవన్ మిషన్ ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద సప్లై చేస్తున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కింద ఒకసారి గమనించి చూడాలి, అర్బన్ శానిటైజేషన్ అంటున్నాము. దీంట్లో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ ఇది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకున్నటువంటి మున్సిపాలిటీస్లో ఆర్ 140 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. దాంట్లో 16 మున్సిపల్ కార్పొరేషన్స్, 77 మున్సిపాలిటీస్, 27 నగర పంచాయత్స్ అనేవి ఉన్నాయి. ఓవరాల్గా అర్బన్ పాపులేషన్ ఎంత ఉందండి మన దాంట్లో, 29.7% అప్రాక్సిమేట్గా అర్బన్ పాపులేషన్ అనేది మన ఇండియా మన ఏపీలో ఉంది అని చెప్తున్నారనమాట. సో దానికోసం సీవేజ్ మేనేజ్మెంట్ వాటన్నిటి కోసం వేస్ట్ని ప్రాసెస్ చేయడము వాటన్నిటి కోసం మనీ ఎక్కడి నుంచి వస్తుంది, స్వచ్ఛ భారత్ అభియాన్ అనే దాని కింద వస్తుంది. దానికోసం మనం ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ బాడీ ఏంటి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అనేటటువంటిది. శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ రెండింటికి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అనేది చూసుకుంటుందన్నమాట. అలా అడగచ్చు ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏ విధంగా చేస్తుంది ఏంటి. నెక్స్ట్ ఇవేమీ మనం పెద్దగా చూసుకోవాల్సిన అవసరం లేదు, ఓవరాల్గా శానిటేషన్కి సంబంధించి ఎట్లా అని. నెక్స్ట్ ఈ గవర్నమెంట్స్ అంటే మున్సిపల్ ఏరియాస్లో ఈ గవర్నాన్స్కి సంబంధించినటువంటి ఏ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని మనం చూస్తే, ఇదిగోండి ఈ మున్సిపల్ వ్యవస్థను మెయింటైన్ చేయడం కోసం చాలా రకాలైనటువంటి మాడ్యూల్స్ని అంటే ఇవన్నీ వెబ్సైట్స్ అనమాట, వేరియస్ వెబ్సైట్స్, వీటిలోనే మనం డైరెక్ట్గా సర్వీసెస్ పొందొచ్చు అని చెప్తున్నారనమాట. అర్థమవుతుందా, ఇక్కడ వీటిని జస్ట్ ఒకసారి చూసుకోండి అంతే. డిజిటల్ డోర్ నెంబరింగ్ డీడీఎన్ అంటున్నాం. డీడీఎన్ అంటే ఏంటండి, అర్బన్ ఏరియాస్లో ప్రతి ఏరియాలో ప్రతి ఇంటికి కూడా ఒక యూనిక్ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుందన్నమాట, ప్రతి హౌస్కి కూడా ఉంటుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఏ లొకాలిటీకి సంబంధించింది ఇది ఏంటి అని మనం ఈజీగా కనుక్కోవచ్చు అన్నమాట. సో యూనిక్ సైంటిఫిక్ స్ట్రీట్ బేస్డ్ అడ్రస్సింగ్ సిస్టమ్ అని అంటామన్నమాట. ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ని బేస్ చేసుకొని దీన్ని మనం తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ 14th ఫినాన్స్ కమిషన్ ద్వారా అర్బన్ ఏరియాస్కి ఎంత గ్రాంట్స్ వచ్చాయి. మనకి 14th ఫినాన్స్ కమిషన్ యొక్క గ్రాంట్స్ అనేవి రెండు రకాలుగా డివైడ్ చేస్తాము, బేసిక్ గ్రాంట్స్ అని, పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ అని అంటామన్నమాట. బేసిక్ గ్రాంట్స్ అంటే ఏంటి, మనం ఏం చేసినా చేయకుండా ఆ మనీ వస్తూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ అంటే స్పెసిఫిక్గా మనం ఎంత చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం, దాని నుంచి అవుట్పుట్ ఎంత వచ్చింది అన్న దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ని ఫినాన్స్ కమిషన్ అలొకేట్ చేస్తూ ఉంటుంది. దాని నుంచి మన ఏపీకి ఎంత మనీ వచ్చింది అర్బన్ ఏరియాస్కి అది ఇక్కడ చెప్తున్నటువంటిది అనమాట. సో నెక్స్ట్ దాని నుంచి ఏ కాంపోనెంట్ షెడ్యూల్డ్ కాస్ట్ కాంపోనెంట్ అంతా ఇదేం మనం చదువుకోవాల్సిన అక్కర్లేదు. ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఏంటి అని, అమ్మఒడి స్కీము అర్బన్ ఏరియాస్కి కూడా వర్తిస్తుందో తెలుసు కదా, అర్బన్ ఏరియాస్కి కూడా ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ నాడు నేడు దేనికి సంబంధించింది చదువుకున్నాం కదా ఎడ్యుకేషన్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయడము. గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయడం కోసం దాన్ని తీసుకొని రావడం జరిగిందండి. నెక్స్ట్ వార్డ్ సెక్రటేరియట్ సిస్టమ్ అనేది అర్బన్ ఏరియాస్లో వార్డ్ వాలంటీర్స్, వార్డ్ సెక్రటేరియట్ మరియు ఈ సిస్టమ్ని తీసుకొని రావడం జరిగింది. దీని కింద ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు ఏంటి అని ఇక్కడ ఇచ్చారు. అది కాకుండా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ, ఇదేంటి మున్సిపల్ ఏరియాస్ అంటే అర్బన్ ఏరియాస్లో పావర్టీని ఎలిమినేట్ చేయడం కోసం ఈ స్పెసిఫిక్గా ఈ మిషన్ని తీసుకొని రావడం జరిగింది. దీని కింద ఏమేమి ఉన్నాయండి, ఇదిగో ఈ స్కీ, ఇవన్నీ కూడా పావర్టీని ఎలిమినేట్ చేసేందుకోసం అవన్నీ తీసుకొని వచ్చామని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అర్బన్ ఏరియాస్లో సోషల్ మొబిలైజేషన్, సోషల్ వెల్ఫేర్ కోసం ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ ఆసరా, ఇది అర్బన్ ఏరియాస్లో ఉంది, రూరల్ ఏరియాస్లో ఉందండి. ఏంటి ఈ స్కీమ్ ఇంతకీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎస్పెషల్గా స్లమ్స్ వీటిలో వాటిని సెల్ఫ్ రిలయంట్గా తయారు చేసేందుకోసం తీసుకొని వచ్చాము. వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ అన్నది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్,
సహకారక సంఘాలు అంటూ ఉంటామే, అదే స్వయం సహకారక సంఘాలు అంటాము నవరత్నాల్లో, అది పార్ట్ అన్నమాట. అది కాకుండా వడ్డీ లేని రుణాలు, వడ్డీ లేని రుణాలు ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, అర్బన్ పోర్, వీటికి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ అని, బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్స్ అని అవన్నీ తీసుకొని వస్తున్నారండి. సరే, నెక్స్ట్ స్ట్రీట్ వెండర్స్. స్ట్రీట్ వెండర్స్ అంటే మనకి ఏమంటారు, స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్ వెండర్స్కి సంబంధించిన తీసుకోవడం జరిగింది అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ రాష్ట్రీయ అభివృద్ధి సమాచారం అని చెప్పి చాలా చాలా డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ తీసుకొని రావడం జరిగింది. స్టేట్ ఇంపార్టెంట్ కదా, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నవరత్నాలు ఫ్రీగా బోర్వెల్స్ అనేవి ప్రొవైడ్ చేయడము ప్రొవైడ్ చేయడం 13,500 రూపాయలు సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇంక్లూజివ్ వెరీ వెరీ ప్రాజెక్ట్ వెరీ వెరీ రూరల్ ఏరియాస్ లో రూరల్ ఏరియాస్ లో తీసుకొని రావాలి వృద్ధిని తీసుకొని రావాలి వరల్డ్ బ్యాంక్ దానికోసం వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ చేస్తుంది అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నమాట సో ఈ విధంగా సో ఇంక్లూజివ్ గ్రోత్ ప్రాజెక్ట్ కింద చాలా ప్రాజెక్ట్స్ కింద చాలా ప్రాజెక్ట్స్ చెప్తున్నారు ఇక్కడ అని చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మహిళా సశక్తీకరణ పరియోజన చదువుకోవడానికి ప్రయత్నించండి సరే మరి దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామా మనం ఆల్రెడీ పార్ట్ 1 లో 10 క్వశ్చన్ సాల్వ్ చేసాం దీంట్లో పార్ట్ 2 వయసార్ సంపూర్ణ పోషణ అనేది దేనికి సంబంధించింది అంటున్నారు దేనికి సంబంధించిందండి సప్లిమెంటరీ న్యూట్రిషన్ని ఎక్కడ ట్రైబల్ ఏరియాస్లో అవునా సో ఆన్సర్ వచ్చేసి సి అన్నమాట నెక్స్ట్ స్వధార్ గ్రే అనేటటువంటి స్కీమ్ ఏదైతే ఉందో విమెన్ ఎంపవర్మెంట్ కోసం తీసుకొని వచ్చారు అది దేనికి అంటున్నారు సో విమెన్ ఎవరైతే డిస్ట్రెస్లో ఉంటారో విడోడ్ విమెన్ ఇలాంటి వీళ్ళు వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్గా ఈ స్వధార్ గ్రే అనే స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది ఏపీ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది 13వది సో జగన్ అన్న విద్యా దీవెన కింద రీఎంబర్స్మెంట్ అనేది అన్ని హైయర్ ఎడ్యుకేషనల్ కోర్సెస్కి లభిస్తుంది అవునా కాదా ఎస్ జగన్ అన్న వసతి దీవెన అన్నది ఐటీఐ పాలిటెక్నిక్ మాత్రమే వర్తిస్తుంది అంటున్నారు కాదు కదా డిగ్రీ బీటెక్ వీటన్నిటికీ వర్తిస్తుంది అందుకని తప్పు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఏ వన్ ఓన్లీ 14th క్వశ్చన్కి వచ్చేయండి కాంప్రిహెన్సివ్ కాఫీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నాం కదా దేనికి సంబంధించింది అంటున్నారు కాఫీ ప్రొడక్షన్ని పెంచడానికి ఏపీలో అవును ట్రైబల్ వెల్ఫేర్ అవును సపోర్ట్ అంటే కాఫీ ప్రొడక్షన్కి మార్కెటింగ్ని ప్రొవైడ్ చేయడానికి అది కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ డి ఆల్ ది అబౌవ్ నెక్స్ట్ దుల్హన్ స్కీమ్ కింద ఎంత ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు 100,000 రూపాయల ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు 16th స్కీమ్ నవరత్నాలు అన్న దాని కింద నెక్స్ట్ 4 సంవత్సరాల్లో ఎన్ని హౌసింగ్ యూనిట్స్ని బిల్డ్ చేయాలన్నది టార్గెట్ అండి 25 లక్షల హౌసింగ్ యూనిట్స్ ఒక సంవత్సరంలో ఈ సంవత్సరంలో 15 లక్షల యూనిట్స్ అన్నది టార్గెట్ ఇక్కడ 4 సంవత్సరాలు అన్నాం కాబట్టి 25 లక్షల హౌసింగ్ యూనిట్స్ అన్నమాట నెక్స్ట్ ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నవి మన ఏపీలో ఉన్నాయి ఇలాంటివి అడుగుతూ ఉంటారండి ప్రిలిమ్స్లో బాగా 16 ఉన్నాయి నెక్స్ట్ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అనే దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి శానిటేషన్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడం ఓపెన్ డిఫికేషన్ని తగ్గించడము సాలిడ్ వేస్ట్ని మేనేజ్ చేయడము మూడు కూడా కదా సో అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది డి 1, 2, 3
19వది డాక్టర్ వైఎస్ఆర్ ఆరు ఆసరా స్కీమ్ అనేటటువంటిది ఎవరి వెల్ఫేర్కి తీసుకొచ్చారు? నవరత్నాల్లో ఇంప్లిమెంట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఎస్హెచ్జి విమెన్ కోసం తీసుకొని వచ్చినటువంటిది. మరి లాస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇంక్లూజివ్ గ్రోత్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఫండింగ్ చేసేది వరల్డ్ బ్యాంక్ అండి, కానీ ఇంప్లిమెంట్ చేసేది ఎవరు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని? సెర్ప్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సో ఇవి ఈ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. మరి దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే అడగండి, మనం వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిద్దాము. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చాప్టర్లో మనం 9th చాప్టర్ చదువుకోబోతున్నాం.